మా ఎన్నికల కొనసాగింపు జరుగుతూనే ఉంది. అందరూ ఓటు వేస్తున్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మా కార్యవర్గం కోసం మొత్తం 54 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీళ్ళ భవితవ్యం అయితే సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది, ఏం చెప్తున్నారు పోటీ పడుతున్న అభ్యర్థులు? నిన్న మొన్న వరకు ఒకళ్ళపైన ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకున్న సినీ మా సభ్యులు అందరూ కూడా ఒకటే చోట చేరి సందడి చేస్తున్నారు. మా ఎన్నికల సందర్భంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన 2 ప్యానెల్ అభ్యర్థులు ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపించింది. ప్రకాష్ రాజ్ స్వయంగా వెళ్ళి మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకోవడం, అట్లనే ఓటు వేయడానికి వచ్చిన చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితరులు మోహన్ బాబుతో పాటు అటు మంచు విష్ణుతో ఆత్మీయంగా మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఓటేసిన సందర్భంగా కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద ఎలక్షన్లోనే ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, ఆఫ్టర్ ఆల్ 900 మంది ఓటర్లు ఉన్న ఈ మా ఎన్నికలకు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చిరంజీవి కుటుంబం సపోర్ట్ చేస్తూ వచ్చింది. అటు మంచు విష్ణుకు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ వాతావరణం చూసినట్లయితే మా ఎన్నికల్లో ఒకరిపైన ఒకరు పోటీ చేసుకుంటున్నట్టుగా కాక అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉంటామనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ ప్యానెల్ ఈ ప్యానెల్ అని లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని అందరినీ కూడా లోనికి తీసుకెళ్తున్న పరిస్థితి. మధ్యలో కొంత చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పటికీ అంతా కూడా సజావుగా సాగుతుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు బాలకృష్ణ, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తదితరులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ తో వాళ్ళందరూ కూడా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన 3 అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్, చిరంజీవి 3 కూడా నల్ల షర్ట్లే ధరించి ఓటు వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మంచు విష్ణు, మంచు మోహన్ బాబుతో రామ్ చరణ్ చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడిన తర్వాత ఆయన్ని అటు శ్రీకాంత్ అక్కడి నుంచి ఆయన్ని లోపలికి పోలింగ్ బూత్ లోకి తోడుకొని తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద అటు సహృద్భావ వాతావరణంలో మా ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మధ్యలో జీవిత ఒక చిన్న ఆరోపణలు చేశారు, లోపలున్న తమల్ని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ పోలీసులు మమ్మల్ని బయటకు వెళ్ళగొడుతున్నారంటూ ఆమె చేసిన చిన్న ఆరోపణ కొంత గందరగోళాన్ని సృష్టించింది. అయితే తిరిగి అంతా కూడా సర్దుమణిగిపోయింది. ప్రస్తుతానికి మా ఎన్నికలు సజావుగా సాగుతూనే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత భోజన విరామం తర్వాత 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అయితే మొదలు పెడతారు, సాయంత్రానికి విజేతను ప్రకటిస్తారు. అయితే 2 ప్యానెల్ల సభ్యులు కూడా ఇప్పుడు ఒకటే మాటగా చెప్తున్నారు, ఎవరు గెలిచినా సినిమా గెలుస్తుంది తప్పించి వ్యక్తుల గెలుపు కాదు, సినీ పరిశ్రమ ఎప్పటికీ కూడా కలిసి ఉంటుంది, విడిపోయే ప్రసక్తి లేదంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సినీ ప్రముఖులందరూ రావడం, సినీ నటులు పెద్ద ఎత్తున రావడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున అటు భారతీయ విద్యాభవన్ వద్దకు చేరుకున్నారు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు అయితే సినీ నటులు చూసి వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఆ పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా ఈ రోడ్లో స్తంభించిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా వచ్చింది. అటు మంచు లక్ష్మి, మంచు మనోజ్ తదితరులు కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్క ఓటరు దాదాపుగా 26 ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక ప్యానెల్ని ఎన్నుకోవాలంటే 26 ఓట్లు వేయాలి కాబట్టి కాస్త ఓటింగ్ మెల్లగానే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ పవన్.